अंदर की नमस्कार ना पेर बालचंदर वेलकम टू बालगुरु क्लासेस मनमु पीडीएफ फाइल उन्नटुवंटी वर्कशीट स्प्लिट चेयडम एलागो अनेदी नेर्चुकुंटुन्नामु उदाहरणकु ई रोजु किरण चित्रालनु गीयडम अनेटटुवंटी वीडियो टेलीकास्ट अयिंदी दानिकि संबंधिंचिन वर्कशीट एला स्प्लिट चेयाली अनेदी तेलुसुकोबोतुन्नाम मुंदुगा మనం ఏం చేయాలి అంటే స్ప్లిట్ పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేయాలి. పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన వర్క్షీట్ నెంబర్స్ ఏంటో చూడాలి. ఉదాహరణకి ఇక్కడ నేను వర్క్షీట్ నెంబర్ 89 ఉంది. సో 89 చూడండి, 90 91. సో ఈ మూడింటిని స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను, 89 90 91. సో మొదటగా ఆ పేర్లను గుర్తుంచుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే మనకు మొబైల్లో పీడిఎఫ్ యూటిలిటీ లైట్ అనేటటువంటి ఈ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పీడిఎఫ్ యూటిలిటీ లైట్ అనేటటువంటి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. స్ప్లిట్ పీడిఎఫ్, మర్జ్ పీడిఎఫ్, ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో నుంచి నేను ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నానంటే ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అనేటటువంటి ఈ ఆప్షన్ని, ఎక్స్ట్రాక్ట్ పేజెస్ అనేటటువంటి ఈ దాన్ని బటన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే సెలెక్టెడ్ ఫైల్ అంటే ఇక్కడ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, ఎక్కడున్నాయో దానికి పాత్ చెప్పాలి. నేను అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి 10th క్లాస్ తెలుగు మీడియం అని క్లిక్ చేశాను. ఏ పేజెస్ మొదటగా మనం రాసి పెట్టుకున్నాం కాబట్టి 89 90 91 ఎక్స్ట్రాక్ట్ అన్నాను. సో ఈ విధంగా మనకు కావలసినటువంటి ఫైల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఇక చూడండి, 1 2 3 ఓకే, 89 అనగా ఈ పేజ్ వచ్చింది. కాబట్టి మనం ఏం చేద్దాము, మరొక్కసారి ఎక్స్ట్రాక్ట్ '90 91 '92 అన్నమాట. సో 90 91 92 ఎక్స్ట్రాక్ట్ అంటున్నాను. ఓపెన్. సో ఈ విధంగా మనకు చూడండి ఈ మూడు పేజెస్ మాత్రం పీడిఎఫ్ ఫైల్లో నుంచి వేరు చేయడం జరిగింది. ఇప్పుడు దీనిని మనం ఏం చేయొచ్చు అంటే ఈ పైన ఇరినట్టు 3 డాట్స్ని క్లిక్ చేసినట్లయితే వాట్సాప్, మరి మనం ఎవరికి కావాలనుకుంటే వారికి పంపించవచ్చు. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఫైల్ని, పీడిఎఫ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఆ పేజెస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. స్ప్లిట్ కావాలంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి ఆప్షన్ ఏంటి అంటే యాడ్ వాటర్ మార్క్. ఏదైనా ఫైల్ మీద వాటర్ మార్క్ యాడ్ చేయాలనుకున్న, ఇమేజ్ని వాటర్ మార్క్గా పెట్టాలన్నా, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో కాబట్టి దీన్ని యూజ్ చేసుకుంటూ విద్యార్థులకు వర్క్షీట్స్ పంపగలరు. ధన్యవాదాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.